హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మంలో అత్యంత శక్తిగల దేవుళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదవ స్థానంలో యమధర్మరాజు మానవుడి ప్రాణాలను ఈయన తన గుప్పెట్లో పెట్టుకుని మానవ జాతిని నడిపిస్తున్నారు అని చెప్పొచ్చు దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు సూర్య భగవానుడు సంజోదేవుల కుమారుడు అయితే సూర్యుడి తేజస్సు తట్టుకోలేక సంజోదేవి తన ఛాయను సూర్యుని వద్ద ఉంచి పుట్టింటికి వెళ్ళిపోయింది తన పుత్రులను ప్రేమగా చూసుకుంటూ తన సంతానమైన పక్షపాతం చూపించేది తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో తల్లి సంజోదేవిపై తన్నడానికి కాలు ఎత్తగా కాలు విరిగి నేలపై పడమని ఆమె శపించింది ఈ విషయాన్ని సూర్యుడికి చెప్పగా కింద పడిన కాలు క్రిములచే తినబడినప్పుడు శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు సూర్య భగవానుడు శాప భయం వల్ల ధర్మాన్ని కాపాడుతూ ఉండడంతో ధర్ముడు అనే పేరు వచ్చింది యమధర్మరాజు యొక్క ధర్మగుణం బట్టి పితృ లోకాధిపత్యం కూడా వచ్చింది ఇక యముడికి ఇద్దరు భార్యలు ఒకరు ధమోర్న మరొకరు విజయ చిత్రగుప్తుడు చంద్రుడు లేఖరి మహాచండ్రుడు సంతానం వటవృక్షం ఆయనకు ప్రీతికరమైన వృక్షం కుంతియందు యమునికి ధర్మరాజు జన్మించాడు మూడు నేత్రాలు నాలుగు చేతులతో కాలదండం కిరీటం పాసం వరద హస్తాలు కలిగిన యమధర్మరాజు యమలోకానికి అధిపతి అయ్యారు తొమ్మిదవ స్థానంలో ఇంద్రుడు దేవరాజు ఇంద్రుని గురించి అందరికీ తెలిసిందే ఇంద్రుడు ప్రకృతిని తన అదుపులో పెట్టుకుని ఉంటాడు అంటే వర్షాలు ఎండలు సరైన సమయానికి వచ్చేలా చేస్తాడు అలాగే దేవతలందరికీ రాజు ఇంద్రుడు సముద్ర మదనంలో బయటికి వచ్చిన తెల్ల ఏనుగుని వాహనంగా చేసుకుని ఉంటాడు ఇక ఎనిమిదవ స్థానంలో బుద్ధుడు బుద్ధుడు విసువు అవతారం అంటారు అలాగే అహింసని ప్రోత్సహించిన బుద్ధుడికి దేవతలతో సమానంగా పూజిస్తారు ఇక తర్వాత స్థానంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త వేదాల రచయిత బ్రహ్మదేవుడికి ఉన్న నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటాయి అనేక పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభి నుండి ఉత్పన్నం అయ్యాడని ఉంది ఇక తర్వాత గణేషుడు వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడింది వినాయకుడు తన భక్తుల జీవితాల్లో అవాంతరాలను తొలగించటయే కాకుండా సరైన మార్గంలో పయనించటకు మార్గ నిర్దేశం చేయగలడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడు శివ పార్వతుల పుత్రుడు వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నిట కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుని నుండి వరాన్ని పొందాడు అలాగే ప్రతి పూజలో వినాయకుడికి అగ్రస్థానం ఉంటుంది అని వరం కలిగి ఉన్నాడు ఇక తర్వాత స్థానం హనుమంతునిది సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రదాతగా రక్షకునిగా పిలవబడే హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు అంజనాదేవి కేసరిల పుత్రుడైన ఆంజనేయుణ్ణి హనుమాన్ బజరంగబలి మారుతి పేర్లతో ఆరాధిస్తారు ఈశ్వరుని అంశ వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునునికి ప్రియ సఖుడు అమిత పరాక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు ఔషధి సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడు రావణుని గర్వం అణచినవాడు హనుమంతుని ఈ నామాలు ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు వారికి సర్వత్రా విజయం లభిస్తుంది ఇక తర్వాత శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరిపూర్ణమైనవి రామావతారం కృష్ణావతారం సాక్షాత్తు పరంధాముడే మానవుడుగా జీవించి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచింది రామావతారం అయితే మానవత్వంలో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారం హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ప్రకటిస్తూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచిన వాడు పేదరికంలో పుట్టామని చింతించరాదని ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ఎలాంటి పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చనే సూక్ష్మాన్ని నేటి ఆధునిక యువతకు వివరించి చెబుతుంది కృష్ణుడి బాల్యం కన్నయ్య లాంటి గడసరి అల్లరి పిల్లవాడు తన కడుపున పుడితే బావుండునని ప్రతి స్త్రీ ఆకాంక్షించేంత పరిపూర్ణమైనది ముద్దు కృష్ణుని బాల్యం శ్రీకృష్ణుడి తర్వాత స్థానంలో శ్రీరాముడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా లక్ష్మీదేవి సీతాదేవిగా కనిపించింది ప్రపంచ సంక్షేమం కోసం వారు సీతారాములుగా భూమిపై అవతరించారు ఈనాటికి రామాయణం కాలం నాటి కొన్ని ప్రదేశంలో ఉన్నాయి శ్రీరాముడు నారాయణుడి అవతారాల్లో అత్యంత శక్తివంతమైన అవతారం శ్రీరాముడు కాలచక్రం సుదర్శన చక్రం ఇంద్రాస్త్రం పాశుపతాశ్రం కలిగి ఉన్నాడు అలాగే వానరుల సహాయంతో రావణాసుని వధించాడు ఇక రెండవ స్థానంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి జగన్నాథుడు అంటే ఈ సృష్టిని కాపాడేవాడు ప్రతి యుగంలోనూ తన అవతారాలతో అధర్మాన్ని అంతం చేసి ధర్మ స్థాపన చేశాడు ఇక మొదటి స్థానంలో శివుడు శివుడు కైలాస పర్వతంపై తన భార్య పార్వతి ఇద్దరు కొడుకులు గణేషుడు మరియు కార్తికేయుడితో కలిసి నివసిస్తాడని అంటారు అక్కడ ఆయన తీవ్రంగా ధ్యానం చేస్తూ మంచి చెడుకి మధ్య సమతుల్యతను కాపాడుతుంటాడు శివుని ఆదేశం లేనిదే చీమైనా పుట్టదు అనే విషయాన్ని మీరు వినేవంటారు సర్వోన్నత దేవుడిగా ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుడిని హిందువులు చాలా ఎక్కువగా నమ్ముతారు శివుని భక్తులు ఆయనపై అపారమైన విశ్వాసం కలిగి ఉంటారు అందువల్ల శివుని భక్తులంతా ఆయన ఆధ్యాత్మిక రూపమైన శివలింగాన్ని తరచుగా ఆరాధించడం అనే విషయాలు మనకు అగుపిస్తాయి